ఒక వస్తువు యొక్క ద్రవ్య వేగాన్ని ఆ వస్తువు యొక్క ద్రవ్యరాశి వేగముల లబ్దంగా చెప్పవచ్చు. అంటే P=mV అవుతుంది. ద్రవ్య వేగం యొక్క SI ప్రమాణాలు కేజీ మీటర్ పర్ సెకండ్ లేదా న్యూటన్ సెకండ్. మరి ద్రవ్య వేగ నిత్యత్వ నియమం అంటే ఏమిటి? దీనికోసం ఒక ప్రయోగాన్ని నిర్వహిద్దాం. ఈ ప్రయోగానికి కావలసిన వస్తువులు కొన్ని గోళీలు. ముందుగా ఈ ప్రయోగాన్ని ఒక గోళీతో చేద్దాం. M1 ద్రవ్యరాశి గల ఒక గోళీ U1 తొలి వేగంతో అభిఘాతం చెందినప్పుడు అంతే ద్రవ్యరాశి M1 గల వేరొక గోళీ V1 తుది వేగంతో ప్రయాణించిందని అనుకుందాం. అప్పుడు M1 U1 = M1 V1 అవుతుంది. ఈసారి రెండు గోళీలతో చేద్దాం. M1 M2 ద్రవ్యరాశులు గల రెండు గోళీలు U1 U2 తొలి వేగాలతో అభిఘాతం చెందినప్పుడు అంతే ద్రవ్యరాశులు M1 M2 గల వేరొక రెండు గోళీలు V1 V2 తుది వేగాలతో ప్రయాణించింది అని అనుకుందాం. అప్పుడు M1 U1 + M2 U2 = M1 V1 + M2 V2 అవుతుంది. ఇప్పుడు మూడు గోళీలతో చేద్దాం. M1 M2 M3 ద్రవ్యరాశులు గల మూడు గోళీలు U1 U2 U3 తొలి వేగాలతో అభిఘాతం చెందినప్పుడు అంతే ద్రవ్యరాశులు M1 M2 M3 గల వేరొక మూడు గోళీలు V1 V2 V3 తుది వేగాలతో ప్రయాణించింది అని అనుకుందాం. అప్పుడు M1 U1 + M2 U2 + M3 U3 = M1 V1 + M2 V2 + M3 V3 అవుతుంది. అలాగే నాలుగు గోళీలతో ప్రయోగాన్ని చేసినప్పుడు కూడా అభిఘాతం చెందకముందు నాలుగు గోళీల ద్రవ్యవేగం మొత్తం, అభిఘాతం చెందిన తర్వాత నాలుగు గోళీల ద్రవ్యవేగాల మొత్తానికి సమానమని తెలుస్తుంది. అలాగే ఐదు గోళీలతో ప్రయోగాన్ని చేసినప్పుడు కూడా అదే ఫలితాన్ని మనం గమనించవచ్చు. అంటే అభిఘాతానికి ముందు గోళముల వ్యవస్థ మొత్తం ద్రవ్యవేగం, అభిఘాతం తరువాత గోళముల వ్యవస్థ మొత్తం ద్రవ్యవేగంతో సమానమని తెలుస్తోంది. అంటే ఒక వ్యవస్థ మీద ఫలిత బాహ్య బలం పనిచేయనప్పుడు దాని ద్రవ్యవేగం స్థిరంగా ఉంటుంది. దీనినే ద్రవ్యవేగ నిత్యత్వ నియమం అంటాము.